హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి మహానాటకం పతాక స్థాయికి చేరిన సందర్భంగా ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నానండి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నా సొంత మాటలు ఏవి కాదండి నిన్న ఒక వార్తాపత్రికలో బహిరంగంగా వచ్చిన ఒక కథనాన్ని ఆధారంగా చేసుకుని నేను చెప్తూ ఉన్నాను అంటే గతంలో మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా అన్నారు రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్ చేస్తా అని చెప్పేసి అన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకేదో చేస్తానని చెప్పన్నారు ఎవరు ఏం చేస్తానని చెప్పారు అన్నీ చేస్తామని చెప్పారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ని క్రైస్తవ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మేము చాప కింద నీరులాగా తెర వెనక ఉండి సహకరిస్తామని చెప్పేసి ఎవరికి చెప్పలేదు ఎందుకు వీళ్ళ పాత్రని శంకించాల్సి వస్తుంది వీళ్ళ పాత్ర గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే కొన్ని ఉదాహరణలు మనం మాట్లాడుకోవాలండి ఆ మాట్లాడుకునే క్రమంలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది జనగణన గురించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత అంటే పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఇందులో క్రైస్తవుల జనాభా ఎంత అంటే కేవలం ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది మాత్రమే ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది క్రైస్తవులు రెండు వేల పదకొండులో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో తెలుసా చూడండి ఈ పాస్టర్ చెప్తున్న మాట మీకు ఆధారం పాస్టర్స్ అసోసియేషన్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ అతను ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఒక బాలరా బాల తెల్లం బాలరాజు అని ఒక ఎమ్మెల్యేకి చేస్తున్న సన్మాన సభలో అతను సాక్షాత్తు మాట్లాడిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది క్రైస్తవులు ఐదు లక్షల మంది పాస్టర్లు ఈ ప్రభుత్వానికి సహకరించి గెలిపించుకున్నారు అని చెప్పేసి అంటే మన సుప్రీంకోర్టుకి రూలింగ్ చాలా స్పష్టంగా ఉంది మన రాజ్యాంగం కూడా చెప్తుంది ఏంటంటే మతపరమైన ఓటింగ్ కానీ లేదంటే మతం కారణంగా కులం కారణంగా ఓట్లు అడగటం కానీ నేరం అని చెప్పేసి కానీ ఇక్కడ బాహాటంగా మేము మతపరంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించే మా మతం వాళ్ళందరూ అని చెప్పేసి చెప్పారు చెప్పటమే కాకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు రెండు కోట్ల మంది క్రైస్తవులు ఐదు లక్షల మంది పాస్టర్లు అని చెప్పేసి అన్నారు యొక్క రెండు వేల పదకొండులో ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది ఉన్న జనాభా రెండు వేల పదకొండుకు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేపాటికి రెండు కోట్ల మంది ఎలా అయ్యారు ఎలా అయ్యారు ఇది ఖచ్చితంగా జనాభా పెరుగుదల అని అంటానికి లేదండి జనాభా పెరుగుదల వేరు అది వేరు పిల్లలు పుడతమో లేకపోతే కొత్త సంతతి ఉత్పత్తి అవటం వల్ల కలిగే జనాభా మార్పు కానీ ఇక్కడ వచ్చింది జనాభా ఆక్రమణ ఎస్ హిందువుల యొక్క జనాభాని పూర్తిగా ఆక్రమిస్తూ మొత్తం అందరిని మత మార్పిడి చేస్తూ వీళ్ళు ఇలా మార్చారు కానీ ఈ రోజు కూడా మీరు చూడండి రేపు రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్లో కూడా ఈ లెక్కలు యథాతథంగా వస్తాయి అంటే ఖచ్చితంగా రావనే చెప్పాలి అంతేకాదు రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడి చాప కింద నీరులాగా ఆధారాలు లేకుండా జరుగుతుంది మొన్న ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజున అందరికీ ఇంత బారు పొడుసుకొచ్చేసింది నువ్వు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఎలా మాట్లాడతావు అలా మాట్లాడతావు అని చెప్పేసి కానీ ఒక్కసారి ఈ పత్రికలో వచ్చిన వార్తను కనుక మీరు గమనించినట్లయితే అందులో వచ్చిన వార్త ఏంటో చూడండి అసలు సున్నా జనాభా ఉన్న గ్రామంలో పదకొండు చర్చిలు ఉన్నాయి అంటే ఏంటి పదకొండు చర్చిల్లో కనీసం పదకొండు మంది పాస్టర్లు ఉన్నా కూడా సున్నా సున్నా పర్సెంట్ జనాభా ఎవరు కానీ సున్నా పర్సెంట్ జనాభా ఉన్న గ్రామంలో పదకొండు చర్చిలు ఉన్నాయి అంతేనా ఆరు వందల ముప్పై మంది క్రైస్తవులు మాత్రమే ఉన్న జనాభా ఉన్న మండలంలో క్రైస్తవ జనాభా ఉన్న మండలంలో అరవై ఎనిమిది చర్చిలు ఉన్నాయి అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం ఆంధ్రప్రదేశ్ ఎటువైపు ఎటువైపుకు పైన పైనస్తుంది ఈ లెక్కలన్నీ కూడా అనఫిషియలే ఇది ఎలా డిసైడ్ చేస్తున్నారు అంటే ఒక పెద్ద మనిషి ఉన్నారు పురుషోత్తం గారు అని చెప్పేసి వారు ఒక అనుమానం వచ్చింది వారికి మా గ్రామంలో క్రైస్తవులే లేరు కదా మా గ్రామంలోకి ఈ క్రిస్మస్ కానుకలు ఎలా వచ్చినాయి అని చెప్పేసి వారు ఆ గ్రామంలోని ఆ గ్రామానికి సంబంధిత అధికారికి ఒక సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక పిటిషన్ వేశారు అయ్యా మన గ్రామంలో క్రైస్తవులే లేరు కదా ఈ క్రిస్మస్ కానుకలు చంద్రన్న క్రిస్మస్ కానుక అనే దాన్ని ఏ విధంగా పంచి అని చెప్పేసి వెంటనే ఆయనకు వచ్చిన రిప్లై ఏంటంటే ఇదిగో ఈ గ్రామంలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైస్తవులుగానే పరిగణిస్తూ వాళ్ళకి క్రిస్మస్ కానుక ఇచ్చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఇది కూడా నా సొంత మాట కాదు ఆర్టీఐ వాళ్ళు పంపించిన అండౌస్మెంట్ కాపీ మీరు చూడండి ఇక్కడ డిస్ప్లేలో ఎంత దారుణంగా ఉందండి అంటే రాజ్యాంగం ఏమో మతం మారిన వాళ్ళు ఎస్సీల కింద గుర్తి అర్హులు కాదు ఎస్సీ రిజర్వేషన్ అనుభవించడానికి వాళ్ళు బీసీసీలోకి వెళ్తారని చెప్తుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము అని చెప్పిన ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇష్ట రాజ్యానికి ఎస్సీలందరికీ కూడా క్రి క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారు అంటే ముందు వాళ్ళు క్రిస్మస్ కానుకలు అలవాటు చేస్తే క్రిస్మస్కి తర్వాత అలవాటు చేయవచ్చు అన్న కుట్రలో భాగంగా ఇది జరుగుతలేదా నిజంగా కనుక ఈ కుట్రతో వీళ్ళకి సంబంధం లేదు ఇది అవగాహన రాహిత్యం వల్ల జరిగింది అంటే కనుక ఇప్పటికైనా దాన్ని సరిచేయండి లేదా అవగాహన లోపం అనే మాట మీ దగ్గర నుంచి వస్తుంది అంటే మీకు ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదని మీకు గ్రౌండ్ జీరోలో ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన లేదని చెప్పేసి మీకు పరిపాలన చేత కావట్లేదు అవినీతి ఆ అక్రమాలు తప్ప అని చెప్పేసి ఒప్పుకోండి అప్పుడు హిందువులుగా మేమేం చేయాలో మేము ఆలోచించుకుంటాం అండ్ ఇంకొక మాట కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ జనాభా మార్పు వల్ల మనం ఇంత ఆందోళన చెందుతున్నాం కదా జనాభా మారిపోతుందని భయపడుతున్నాం కదా జనాభా మారితే ఏం జరుగుద్దండి అని చెప్పి అడిగేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఒక్కసారి వాస్తవాలు సోషల్ మీడియాలో చూడండి జనరిక్ మీడియాలో మీకు వాస్తవాలు చూపించే దమ్ము వాళ్ళకి లేదు ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ వేస్తారు పొద్దున్న సువార్త సభలు పెట్టే టీవీ ఛానల్స్ డబ్బులు తీసుకుని సువార్థ సభలు పెట్టే టీవీ ఛానల్స్ ఆ సువార్థల డబ్బుల మీద బతికే టీవీ ఛానల్స్ ఎలాంటి వాస్తవాలు మీకు చెప్తే అనుకుంటున్నారా ఎప్పటికీ చెప్పవు ఇది గుర్తుపెట్టుకోండి పాలకులు ఎంతమంది మారుతున్నా కూడా హిందువుల కాడికి వచ్చేప్పటికి ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి అండ్ పర్టికులర్గా ఆ వార్తాపత్రిక చెప్పిన ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో కూడా మత మార్పులు జరిగినాయి కానీ చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన దానికంటే మూడింతల మత మార్పులు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు అంతేకాదండి మీరు కనుక నిజంగా చూడండి వడ్డిచ్చేవాడు మనవాడైతే అన్న చందాన పిఠాపురంలో ఇరవై మూడు దే దేవతా విగ్రహాలు కోలగొట్టాలన్న ఆలోచన గతంలో ఎప్పుడూ లేని మొన్న ఎందుకు వచ్చింది వాడు మతోన్మాది అవ్వాల్సిన వాడు మతిస్థిమితం లేనివాడు ఎందుకు అయ్యాడు కొండబిట్రగుంటలో ఎన్న పురాతనమైన ఒక రథాన్ని కోట్ల విలువ చేసే రథాన్ని ఒకడు పని కట్టుకుని క్రూడా ఆయిల్ పోసి మరీ తగలబెట్టాడు వాడికి ఈరోజే ఎందుకు అనిపించింది ఏ ఎవరిని చూసుకుని వాళ్ళకి దమ్ము ధైర్యం వచ్చింది వీటన్నిటికీ సమాధానాలు చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక హిందువుల మీద హిందువుల భావ ప్రకటన స్వేచ్ఛ మీద అణచివేత పెడుతున్నారు ఈరోజు మీరు చూడండి యూట్యూబ్లో సెన్సార్ లేదు అని చెప్పేసి యూట్యూబ్లో డైరెక్ట్గా బూతులు పెడుతూ డైరెక్ట్గా నగ్న చిత్రాలు పెడుతూ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు వాళ్ళందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ధర్మం కోసం మాట్లాడుతూ ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతున్నారు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ఇందుక మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అధికారాలు అప్పజెప్పింది మీరు న్యాయం చేస్తారన్న ఆశ మాకు మొమ్మాటికి లేదు చచ్చిపోయింది ఆశ కూడా అందుకే ఈరోజు ఈ వీడియోలన్నీ ఎందుకు చేస్తున్నామంటే కేవలం హిందూ సమాజాన్ని చైతన్యపరచడం కోసమే అయితే హిందూ సమాజంలో కూడా చాలామంది ఏమన్నారు వీళ్ళగా పని లేక ఏదో యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ పెంచుకోవడం కోసం మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు అందరు గుర్తు పెట్టుకోండి వ్యూస్ పెంచుకోవటం కోసం రెవెన్యూ చేసుకోవటం కోసమే అనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్ ఇట్లా హిందుత్వం కోసం పెట్టి గొంతులు చెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు కేసుల్లోకి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు ఒక వంటల ప్రోగ్రాములు చేసుకునే ఛానల్స్కినూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకునే ఛానల్స్కి కూడా ఈరోజు ఒక లక్షల్లో కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏ మేమెందుకు పని లేకుండా ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నారా మాకు కేవలం ధర్మం కోసం చేయాలనే ఆపేక్ష మేము ఈ రోజు కూడా అడుగుతున్నాం ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదండి సైన్యం చేస్తే చాలు ఆ సైన్యం పాత్ర మేము పోషిస్తున్నాం ధర్మం విషయంలో కానీ దేశ ప్రజలుగా ఉంటున్న మీరు ఈ ధర్మంలో భాగస్వాములైన హిందువులు మీరు మా వెనక నిలబట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏ మీకు బాధ్యత లేదా చాలామంది కామెంట్స్లో నిన్న కూడా పెడతా ఉన్నారు నువ్వు పలానా వాడికి ఇది పలానా వాడికి అది మా కులం ఇది అది ఇది అని చెప్పేసి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మం ఉన్నంత వరకే మీ ఆటలు ఆగడాలు అన్నీ కూడా సనాతన ధర్మం ఒకసారి మైనార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది మతరాజ్యంగా స్థిరపడుతుంది ఆ రోజు ఇక్కడ బానిస బతుకులు బతకాల్సి వస్తుంది ఎందుకు అంటున్నారా ఈరోజు రెండు కోట్ల మంది అనధికారికంగా వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రభుత్వాలు ఇప్పుడు కూడా గుర్తించలా అలా రెండు కోట్ల మంది అయ్యామన్న బలుపు రాగానే కొంతమంది మాకు ఈ దేశాన్ని మొక్కలు చేసి ఇచ్చేయండి అని ర్యాలీలు చేస్తున్నారు మేము ఈ దేశాన్ని భారతదేశంగా ఉంచాలనుకోము బైబుల్ దేశంగా మార్చాలనుకుంటామని చెప్పేసి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ అలా చేస్తున్నారంటే దేనికి చేస్తున్నారు కేవలం హిందువుల యొక్క అలసత్వం ఈరోజు మళ్ళీ చెప్తున్నా అండి చాలామంది మాట్లాడుతున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని దింపేద్దాం మన ప్రభుత్వాన్ని ఎక్కించుకుందామని రెండు కోట్ల మంది జనాభా దాటిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే అండ్ మోరో మనం అనుకునే ప్రభుత్వాన్ని రానిచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మారాల్సింది ఎవరైనా ఉన్నారు అంటే మనం మారాలి హిందువులు మారాలి హిందుత్వవాదులుగా మారాలి ధర్మం కోసం ప్రశ్నించాలి ఏమండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి పనికి మాలిన వాళ్ళు చాలామంది ప్రచారాలు చేసుకుని బతికేసి లీడర్లు అయిపోయారు ఈరోజు మనం పోరాటం దాకా వెళ్తున్నాం ప్రశ్నిస్తే పోయేది ఏంటండి ధర్మం కోసం ప్రశ్నిద్దాం ఫస్ట్ ఏ నాయకుడు మనవాడే అనుకోండి మీకు నచ్చిన పార్టీలో ఉండండి ఈరోజు మళ్ళీ చెప్తున్నా మీకు నచ్చిన పార్టీలో ఉండండి ఆ నాయకుడు మీకు న్యాయం చేస్తాడనే కదా ఆ పార్టీలో దూరారు ఆ పార్టీ నాయకుడినే మీరు ప్రశ్నించండి నిన్ను నమ్మి నీ వస్తే నువ్వు ఎందుకు ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నావు ఒక మతానికే కొమ్ము కాస్తున్నావు అని వాడిని అడగండి మీరు ఏ నాయకుడిని నమ్మితే వాడిని అడగండి అంతేకాని ఇక్కడ మేము ఒక నాయకుడిని నమ్మాము ఆ నాయకుడు వెనకాల గుడ్డెద్దు చేలో పడ్డ వెళ్ళిపోతాము లేకపోతే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇస్తామని చందాన చేయొద్దు మీరు నాయకుడిని నమ్మారు ఆ నాయకుడు మీకోసం బతకాలి ఆ నాయకుడు బతకాల్సిన వర్గాల్లో మీరు కూడా ఉండాలి అంతేకాని ఆ నాయకుడు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాడంటే వాడి కొట్రంటే మీరు అర్థం చేసుకోండి ఎవడైనా కావచ్చు అండ్ ఇలా మాట్లాడేవాడికి ఏదో ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నా అందరికీ మరొకసారి చెప్పు తెగే సమాధానం చెప్తున్నాను మీకు నచ్చిన పార్టీలో మీరు చావండి కట్ట కట్టుకోండి కానీ ధర్మం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ నిలదీయండి ఏ మీ నాయకుడికి లేదా మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు న్యాయం చేయటం అంటే నీకు లోన్లు ఇప్పించడం రుణాలు మాఫీ చేయటం ఇదేనా వాడి పని కాబట్టి హిందూ బంధువుల ఒక్కసారి ఆలోచించండి స్థానం నుంచి అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈరోజు వియత్నాం దాకా బ్రహ్మదే బ్రహ్మ బ్రహ్మదేశం దాకా ఇటు సింహళ శ్రీలంక దాకా చాలా దేశాలని మనం మతం కారణంగానే మొక్కలు చేసుకున్నాం మరొక్కసారి భారత మాత్రం మొక్కలు చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ సెవెన్ సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఉద్యమం నడుస్తుంది ఆ ఉద్యమం ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎక్కువసేపు పట్ట ఆస్కారం కూడా లేదండి మన వాళ్ళందరూ చాలా పిసుకేసుకుంటూ ఉంటారు బెంగాల్లో అది అయిపోతుంది కేరళలో ఇది అయిపోతుంది అరే బాబు బెంగాలు కేరళలో ఏదో అయిపోతుంది కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరో కేరళ లాగా అయిపోవద్ది మీరు పట్టించుకోకపోతే ఇప్పటికన్నా కళ్ళు తెరవండి నేను ఏ ఒక్క రాజకీయ పార్టీని కొమ్ముకాయను ఏ ఒక్క రాజకీయ పార్టీని వ్యతిరేకించట్లేదు అందరినీ మూకొమ్మడిగా ప్రశ్నిస్తున్నా ఏ మాకు న్యాయం చేసే బాధ్యత నీకు లేదా చేయాలి చేసి తేరాలి ఇది మొదట హిందుస్థానం ఇక్కడ మత మార్పిడి కుట్రలకి కాలం చెల్లి తేరాలి అండ్ ఇప్పుడు రాష్ట్రపతి వీళ్ళని నివేదిక అడిగారు ఆ ప్రభుత్వం నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఏం నివేదిక ఇచ్చారో కూడా దాన్ని ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళ మీదే ఉంది అంతేకాదు ఇట్లాంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న వాళ్ళని వాళ్ళని అక్రమంగా గొంతులు నొక్కాలనో నోళ్లు మోయించాలనే ప్రయత్నం కాదు దమ్ముంటే మీ దగ్గర నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే హిందువులకి సమాధానం చెప్పండి హిందువులకు జరుగుతున్న అన్యాయం పట్ల బాధ్యత తీసుకుని వాళ్ళకి న్యాయం చేయండి ఇదే మేము కోరుకునేది హిందూ బంధువులారా మళ్ళీ చెప్తున్నా నోరు తెరవండి ప్రశ్నించండి ప్రశ్నించే వాళ్ళ పక్కన నిలబడండి ఎందుకంటే మేము కేవలం ఏదో లాభాపేక్ష కోసమో ఇంకో ఉద్దేశం కోసమో ఇక్కడ హిందూ సంస్థలు అయితే ఎవరో పెట్టరండి హిందూ సంస్థలు పెట్టేవాడు నిజంగా కూడా వాడు జేబుల్లోంచి డబ్బులు పెట్టుకుని పనిచేస్తున్నాడు తప్ప జనాల కోసం జనాల్లో డబ్బుల కోసం ఎవ్వరు పనిచేయట్లేదు మళ్ళీ చెప్తున్నా జనాల డబ్బుల కోసం ఎవ్వరూ పనిచేయట్లా ఏ హిందూ సంస్థ కూడా ఎందుకంటే డబ్బుల కోసం చేయాలంటే ఈ పని మానేస్తే చాలా వ్యాపారాలు పోతాయి నా లాంటి నేనే చెప్తున్నానండి నా వ్యాపారం నేను దారుణంగా నష్టపోయాను దీనిలో ఉన్న కారణంగా లౌకికవాదులైన చాలామంది హిందువులు నాకు ఇవ్వాల్సిన వర్క్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు నేను వ్యాపారపరంగా నేను నష్టపోయాను దీనిలోకి వచ్చి నా సొంత వ్యాపారాన్ని నష్టపెట్టుకుని నేను ఇక్కడ ఏదో లాభాలు వెతుక్కుంటానా కాబట్టి దయచేసి అటువంటి ఆలోచనలు మానేయండి హిందూ సంస్థలుగా ప్రతి ఒక్కరు సహకరించండి సహకరించినా సహకరించకుండా మీరు ఫస్ట్ మీ 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 బాధ్యతగా మీరు కూడా ప్రశ్నించడానికి ముందుకు రండి জয় শ্রী রাম ভারত মাতা কী জয়